త్వరలో ప్రపంచకప్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ప్రపంచకప్ లో పాల్గొనబోతున్న 15 మంది భారత ఆటగాళ్లు ఎవరు అనే విషయం అందరికీ తెలుసు. అయితే చాలా మంది సీనియర్ ఆటగాళ్లు, మాజీ ఆటగాళ్లు, క్రికెట్ విశ్లేషకులు ముక్త కంఠంతో ఒక విషయమై ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ప్రపంచకప్ జట్టులో రిషబ్ పంత్కు స్థానం కల్పించి ఉంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయం. ఇదే విషయం సౌరవ్ గంగులీ, రికీ పాయింటింగ్ మీడియా ముఖంగా ప్రశ్నించారు. రిషబ్ పంత్ లేకపోవడం తీరని లోటని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ప్రపంచకప్ లో రిషబ్ పంత్ లేకపోవడం విషయమై విపరీతమైన చర్చ నడుస్తున్న తరుణంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇదే విషయమై స్పందించాడు. అనుభవం, ఒత్తిడిని తట్టుకుని ఆడే నేర్పరితనం, సంయమనంతో ఆడడం, ఇలా ఎన్నో విషయాలను పరిగణలోకి తీసుకుని దినేష్ కార్తీక్ ని ఎంపిక చేయడం జరిగిందని చెప్పాడు. దినేష్ కార్తీక్ ఒక మంచి మ్యాచ్ ఫినిషర్ అని, ఒకవేళ ధోని ఆడలేని పక్షంలో కీపర్ గా అతడి సేవలు జట్టుకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పుకొచ్చాడు. ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగల సత్తా దినేష్ కార్తీక్ కు ఉందని, దినేష్ కార్తీక్ ను తీసుకోవాలి అనే ప్రతిపాదనకు సెలక్షన్ కమిటీలోని ప్రతి ఒక్కరూ ఆమోదం తెలిపారని పేర్కొన్నాడు. మొత్తానికి రిషబ్ పంత్ కంటే దినేష్ కార్తీక్ మెరుగ్గా రాణిస్తాడు, అతడి అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుంది అనే కారణంతో ప్రపంచకప్ కోసం రిషబ్ పంత్ కు బదులు దినేష్ కార్తీక్ ని ఎంపిక చేసినట్లు కోహ్లీ మీడియాతో చెప్పుకొచ్చాడు. రిషబ్ పంత్ కు బదులు దినేష్ కార్తీక్ ని ప్రపంచకప్ కు తీసుకోవడం సరైన నిర్ణయమని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.